పెంచందర్ల గుండెల్లో అణుబాంబులను పేల్చారు చంద్రబాబు నాయుడు. తాము అధికారంలోకి వస్తే 3 నెలలకోసారి పింఛన్ ఇస్తామని అన్నారు. ప్రస్తుతం నెల నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటికే వాలంటీర్లు వెళ్లి పింఛన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ వస్తే మళ్లీ ఈ పద్ధతికి గుడ్ బై చెప్పి గతంలో మాదిరిగా 3 నెలలకోసారి పింఛన్ ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి అనంతపురంలో జిల్లా పెనుకొండలో రా కదలిరా సభను నిర్వహించిన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పింఛన్దారులు మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు కాబట్టి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం వృద్ధులు పింఛన్ల కోసం 3-4 నెలలకొకసారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మండు టెండర్లో బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఒక్కోసారి సాయంత్రం దాకా నిలబడ్డా పింఛను దక్కేది కాదు, మరో రోజు రమ్మనమని చెప్పి పంపించేసేవారు. ఈలోపు ఎండవేడిని తట్టుకోలేని ముసలివారు వడదెబ్బకు పడిపోయేవారు. 200 రూపాయల పింఛన్ ఇవ్వడానికి చంద్రబాబు ఇంతటి నరక యాతన పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ నరకాన్ని రద్దు చేశారు. 200 రూపాయల స్థానంలో 2000 రూపాయల పింఛన్తో తన పాలన ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ప్రతీ నెల 1వ తేదీనే వాలంటీర్ల చేత పింఛన్ పంపిస్తారు. వాలంటీర్లు 1వ తేదీన తెల్లవారుజామునే చీకట్లోనే ఇంటింటికి తిరిగి మధ్యాహ్నానికల్లా పింఛన్ పంపిణీ పూర్తి చేసేస్తున్నారు. ఏటా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయిన జగన్మోహన్ రెడ్డి ఈ జనవరిలో పింఛన్ను 3000 రూపాయలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రా కదలి రా పేరిట నిర్వహిస్తున్న సభల్లో చివరి సభను అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే 3 నెలలకొకసారి పింఛను ఇస్తానన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది, మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఎన్నికల్లో తనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోతున్నారు చంద్రబాబు. ఏ అంశాన్ని చెప్పి ఓట్లు అడగాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీద్దామంటే అలాంటివేవీ లేవు. దీంతో చంద్రబాబు నాయుడికి ఇష్యూలే లేకుండా పోయాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన 5 ఏళ్ల పాలనలో ఫలానా పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగలేకపోయారు. అందుకే ఎన్నికల ప్రచారంలో తాను సీఎంగా ఉండగా జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అడ్డు పెట్టుకుని రాజకీయం చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు హయాంలో. అప్పుడు వివేక కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నిందితులంతా టీడీపీలోనే ఉన్నారప్పుడు. చంద్రబాబు కనుసన్నల్లోనే పోలీసులు దర్యాప్తులు చేశారు. అసలు దోషులైన టీడీపీ నేతలను పట్టుకోకుండా చంద్రబాబు కాపాడుకొచ్చారు. వివేక హత్య ఘటనను రాజకీయంగా వాడుకుందామని బాబు ఎంతగా ప్రయత్నించినా రాయలసీమ ప్రజలు బాబు క్షుద్ర రాజకీయాలను తిప్పికొట్టారు. 52 స్థానాలున్న రాయలసీమలో టీడీపీని 3 స్థానాలకు పరిమితం చేసి 49 స్థానాల్లో ఎడంకాలితో తన్ని తరిమేశారు. అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు మళ్లీ అదే వివేక హత్య కేసును తవ్వితీసి రాజకీయంగా లబ్ధి పొందాలని వెర్రిమొర్రి వ్యూహంతో ముందుకొస్తున్నారు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు అభ్యర్థులను సామాజిక సమీకరణాల్లో భాగంగా నియోజకవర్గాలు మారిస్తే దానిపై చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ఒక చోట చెత్త అయిన వారు మరో చోట బంగారం అయిపోతారా అని చంద్రబాబు అంటున్నారు. సొంత నియోజకవర్గంలో గెలవలేరు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్న తమిళ్ళు, చెత్త చెత్తే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1983 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. అప్పుడు అక్కడ ఆయన చెత్తే, అదే చెత్తని కొన్నేళ్ల తర్వాత కుప్పానికి బదిలీ చేశారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశాలు లేని కొద్ది మందికి టికెట్లు రాలేదు. వారిని చంద్రబాబు నాయుడు కళ్ళకద్దుకొని టీడీపీలో చేర్చుకుని వారికి టికెట్లు కేటాయించారు. మరి వైసీపీలో చెత్త అయిన నేతలు టీడీపీలోకి చేరాక బంగారం అయిపోయారా అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని వారు నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయడానికి సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. ఇంతవరకు 3 సభలు జరిగితే అవి ఒకదాన్ని మించి మరొకటి జన ప్రభంజనంతో అదిరిపోయాయి. ఆ సిద్ధం సభలు చంద్రబాబును వెంటాడుతున్నాయి. తన రా కదలిరా సభలకు జనం అంతలా ఎందుకు రావడం లేదో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. అయితే ఎవరో తనని అడిగినట్లు పెనుగొండ సభ ముగియగానే మా సభ సూపర్ హిట్ అని ఆయనకు ఆయనే స్వకుచ మర్దన చేసుకునే దుస్థితికి దిగజారారు చంద్రబాబు. రా కదలిరా లాస్ట్ మీటింగ్ సూపర్ హిట్, తెలుగుదేశం జనసేన సూపర్ హిట్.
చంద్రబాబుకు మైండ్ లో చిప్ చెడిపోయిందని, అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.